హిస్టారిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ లాంటి సందేశాత్మక కమర్షియల్ హిట్ చిత్రాలు అందించడమే కాకుండా కంటెంట్ ఉన్న చిత్రాలకు బడ్జెట్లు అవసరం లేదని నిరూపించి టాలీవుడ్లో ట్రెండ్ క్రియేట్ చేసిన పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రొమాంటిక్ క్రిమినల్స్ ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ లాంటి చిత్రాలకి సీక్వెల్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్ శ్రావ్యా ఫిలిమ్స్ బ్యానర్పై సంయుక్తంగా ఎక్కలి రవీంద్రబాబు, బి బాపిరాజులు నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో తొలిసారిగా నిర్మించిన పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో రిసాలి స్టూడియోలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా పూర్తిగా నవ్యాంధ్రలో స్మార్ట్ సిటీగా పేరుగాంచిన బ్యూటిఫుల్ సిటీ విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకుంది. ముసుగుల వెనుక ఉన్న ముగ్గురు అమ్మాయిల రహస్యాన్ని అత్యంత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రం గత రెండు చిత్రాల కంటే ప్రేక్షకుల్ని రంజింపచేస్తుందని నమ్ముతున్నారు. యువతని పట్టి పీడించే వ్యసనాలు, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో సాగే ఈ కథలో హీరోగా మనోజ్ నందన్, విలన్గా వినోద్, హీరోయిన్గా అవంతిక, దివ్య, మౌనికలు చాలా చక్కటి నటన కనబరిచారు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి తోటలో పోలీసుల భద్రత మధ్య ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. వ్యసనాలు ఏవైనా వాటి పర్యవస్థానం వినాశకరంగానే ఉంటుందనే పాయింట్ని వినోదం పాళ్లు తగ్గించకుండా దర్శకుడు పి సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నిర్మాత బాపిరాజు అన్నారు.